ఇల్లు వృత్తిలోకి రావడం అన్నది దేనిలా ఉంటుంది అంటే ఇంటికొచ్చిన వారిని ఆదరించడం బట్టి ఉంటుంది. ఒక్కొక్క మహాత్ముడు ఇంటికొచ్చి వెళ్ళిపోయిన వేళ ఐశ్వర్యం విపరీతంగా అందుకుంటుంది. ఒక్కొక్క మహాత్ముడు మనసు చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయిన వేళ అంతా అశాంతి నిండిపోతుంది. అందుకే ఇంటికొచ్చిన వారి విషయంలో పరాకుగా ఉండవలసింది ఎవరు అంటే ఇంటి ఇల్లాలు. ఆమె నుండి కోడలు నేర్చుకుంటుంది. ఆవిడికే లేదనుకోండి ఇంకా కోడలకి ఎక్కడి నుంచి వస్తుంది? తాను చెయ్యదు కానీ కోడలకు బుద్ధులు నేర్పుతుంది. ఎందుకది? తానోటి చెయ్యాలి ముందు. తాను అనుష్ఠానం చేసి తాను 10 మందికి పెట్టి తాను కష్టపడి తాను భర్తకి బాసటగా నిలబడి కుటుంబ కీర్తికి తాను కారణమైతే కోడలకు అలవాటు వస్తుంది. కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. పాఠాలు చెప్పడానికి కోడలు, అక్కర్లేనటువంటి విషయాలు తాను మాత్రం ఆచరించడానికి తనకు తనకి సరిపోతుంది. అది కాదు అత్తంటే. అత్త అంటే ధర్మమును ఆచరించాలి, తత్కారణము చేత కోడలు పుచ్చుకోవాలి. ఆ కోడలు ఒకనాడత్త అవుతుంది. అప్పుడు ఆమె